మెప్మ ఆధ్వర్యంలో వడ్ల కేంద్ర ప్రారంభకులు గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ అనవర జ్యోతి లక్ష్మణ్ గారు, వార్డు కౌన్సిలర్ మల్లికార్జున్ గారు, ఇతర కౌన్సిలర్ సోదరులు, రైతులు, పాత్రికేయులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎన్నో ఇబ్బందులు జరిగేవి. అప్పుడు గన్నీ బ్యాగ్స్ ఇవన్నీ ఇబ్బందులు గమనించి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ రైతుల సమస్యలు వారి దృష్టికి పోగానే ప్రభుత్వం అధికారంకి వచ్చిన వెంటనే ఎక్కడైతే కల్లాలకానే కాంట్రాక్ట్ చేసి తీసుకునే అవకాశాలు అప్పుడు వారు కల్పించారు. అదే ఇప్పుడు కొనసాగుతున్నది. జగిత్యాల పట్టణంలో పిఎస్సిఎస్ ద్వారా కానీ మార్కెట్ మార్క్ ఫెడ్ ద్వారా కానీ అన్నీ కాకుండా ఈరోజు మెప్ప ద్వారా కొనుగోలు చేయడం మహిళా సోదర బండ్లకు లాభం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇలాంటి మెప్ప ద్వారా కొనే కేంద్రాలు ఇంకా కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి ఇస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు ఇస్తాం. 15 వార్డులో మెప్మ వారి తరఫున ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రారంభించడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు సంజయ్ అన్న గారికి, మున్సిపల్ చైర్మన్ అడవల జ్యోతి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినా ఉష్ణం గారికి, వార్డు కౌన్సిలర్ తోట మల్లికార్జున్ గారికి, మరియు వివిధ వార్డుల నుంచి వచ్చినటువంటి నా తోటి కౌన్సిలర్లకు, మరి ఇక్కడ రైతు బంధు రైతు మిత్రులు చాలామంది ఉన్నారు, వారికి, మీడియా మిత్రులకు పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మెప్ప గతంలో ఇక్కడ లేకుండా ఐకేపీ సెంటర్ మన గ్రామం ఇందులో విలీనమైన తర్వాత మరి ఇక్కడ లేనప్పుడు సంజయన్న మెప్ప వారి తరఫున మాట్లాడి ఇక్కడ ఇది 4వ సీజను, గతంలో లేకుంటే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి రైతులకు ఇక్కడ సౌకర్యార్థం బాగున్నది. మరి ఇక్కడ పండించిన రైతులు కూరగాయలు అమ్ముకునేందుకు కూడా ఇప్పుడు సోదరుడు మల్లికార్జున్ చెప్పినట్టు ఇక్కడ రైతు బజార్ల ఉదయం పోయి మరి కూరగాయలు అమ్ముకుంటారు. అప్పటికిప్పటికీ కూరగాయలు కూడా చాలా పంట కూడా పెరిగింది. మరి రైతులకు కూడా చాలా లాభం చేకూర్చే విధంగా సంజయ్ అన్న గారు కృషి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి రైతుల గురించి ఆలోచించడం జరుగుతుంది. మరి ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతుల పక్షాన ఆలోచిస్తూ సకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది కాబట్టి, మరి అట్లాగే సన్నబడులు కూడా కొంటామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి, మరి అట్లాగే మా వరలక్ష్మి ఈ మహిళా సంఘం నుంచి వెళ్ళి, ఈ వడ్ల కొనుగోలు కేంద్రం నుంచి వెళ్ళి, జగిత్యాల పట్టణం కాబట్టి మరి ఇది అంతకుముందు విలేజ్ ఉండే ఇప్పుడు పట్టణంలో కలిసింది కాబట్టి, మరి సో దీనికి మహిళలకి చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు, సంఘాలకు ఇలా మహిళా శక్తి ద్వారా ఇస్తే చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి సంజయన్న గారు ఆలోచించి మరి మహిళల్ని ప్రోత్సహించడానికి ఇక్కడికి వచ్చేయడం జరిగింది. మరి అట్లాగే మరి మహిళల ఈ ఐక్య సమేత ద్వారా మనం ఏదైతే బట్టల కొనుగోలు చేయడం జరుగుతుందో మరి దానికి మహిళలకి చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు. మరి అట్లాగే దీన్ని ప్రోత్సహించడానికి ఇప్పుడు రైతు మార్కెటే కాకుండా మరి మొన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా గతంలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు మొన్న మున్సిపల్లో కూడా ఇంకో కొన్ని 25 లక్షల వరకు పెట్టి సో దాన్ని మళ్ళీ ప్రారంభించుకోవాలమ్మా, కొన్ని కొన్ని పనులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి రైతులకి ఇక్కడికి రోజు ఇక్కడ చాలామంది రైతులు ఉంటారు. ఇక్కడ కేంద్రం మన ఇక్కడ నుంచి వెళ్ళి రోడ్ల మీద చాలామంది అమ్ముకోవడం జరుగుతుంది రైతులు కాబట్టి, సో మరి రోడ్ల మీద ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి మొన్న సంజయన్న గారు చెప్పడంతో మరి దాన్ని ప్రారంభం చేసుకోవడం కోసం మరి దానికి కొంచెం నిధులు పెట్టుకోవడం జరిగింది. మరి అట్లాగే అది కూడా తొందరలోనే ఓపెన్ చేసుకుంటే రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి, మరి ఖచ్చితంగా ఇప్పుడు తొందరలోనే అది ఒక 15-20 రోజుల్లో ఒక 1 మంత్లో ఒక దానికి పని కంప్లీట్ అయిపోతుంది. మరి దాంతోపాటు అది ఓపెన్ చేసుకున్న తర్వాత రైతులందరూ అక్కడికే వెళ్ళి కూరగాయలు కానీ మటన్ నాన్ వెజ్ వెజ్ మార్కెట్ అంతా అందులోనే ఉంటుంది. సో ఖచ్చితంగా వెళ్ళి అక్కడికి అమ్ముకునేలా చేయాలని చెప్పేసి సంజయ్ అన్న గారి కోరిక కాబట్టి, మరి ఎప్పుడు రైతుల కోసం నిరంతరం కృషి చేయండి, ఎందుకంటే ఆయన రైతుల బాధ తెలుసు కాబట్టి మరి రైతుల కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. మరి అట్లాగే ఈ ధాన్యం కొనుగోలు కూడా మరి వీళ్లకు చేయుతనియాలి, రైతులకు మిల్లర్ల బారిన పడకుండా, సో మరి మద్దతు ధర కోసం మరి వీళ్లకు మెప్మ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, సో మరి ఈ సందర్భంగా వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మరొక్కసారి సంజయ్యకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగిత్యాల మెప్మ అంటే మున్సిపల్ ఏరియాలలో మహిళలను సంఘటితం చేయాలి, ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ కింద మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మెప్మాలో ఈరోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇటు రైతులకు అటు మహిళా సంఘం కూడా బలోపేతం అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
నేను 2014 రాజకీయాలకు వచ్చినప్పుడు కొత్త కొత్తగా అనుకోకుండా రాజకీయాలకు వచ్చిన అప్పుడు తిప్పనపేట గ్రామం కింద ఉండే అప్పుడున్న సర్పంచ్ గంగాధర్ గారు ఇంకొక 4-5 ఈ ప్రచారం తీసుకొస్తే అప్పుడు మా ఇంటి వచ్చేందుకు కూడా అంత తొందర లేదు, నాకు కూడా టైం లేకుండే. వాస్తవానికి ఈ ప్రాంత రైతులు ఇప్పుడు యువత ఉన్నారు కానీ మీ తండ్రులు తాతలు నడిచి చెప్తారు మా ఇల్లు ఎక్కడ గీతాభవన్ గడారు నడివిలా మా తండ్రి గారితో చాలామంది రైతులకు అనుబంధం. ఈ ఆదిభూమి వాళ్ళు అంతా ఎప్పుడు వచ్చి మా దగ్గర కూర్చుందిరాడు మా నాన్న దగ్గర, నా ఊరు కూడా దగ్గరనే, పాత రైతులందరూ తెలుసు. అయితే అప్పుడు నాకు సమయం లేకుండా ఇట్లే వస్తూ ఉంటే చాలా సమస్యలు చెప్తా వచ్చారు. ఎందుకంటే తిప్పలపేట గ్రామ పంచాయతీలు ఉండే, ఇదేమో శంకలపల్లి ఇడిదిక్కుండే, ఆ ఊర్లో తీర్చేవారికే వాళ్ళకి తలపడానికి తొక్కత్తుండి తిప్పలపేట గోపాలపేట. ఈ శంకలపల్లి పెరగపల్లేదు కొద్దిగంత అటు ఇటు ఉంటుంది. మళ్ళీ సమస్య పెద్దది రోడ్ అయింది మోరు లేకుండే. ఎట్లనైనా మోర్ అయితే చేయాలని చెప్పి అప్పుడు గంగారికి పెడితే మా మల్లికార్జున దానిక మెడలు పెడితే ఒక్కటి కాదు రెండు కాదు 85 లక్షలతోటి మనకు బ్రహ్మాండంగా మోరు కట్టించామని చెప్పాలి. ఇప్పుడు ఎట్లుండో లేవో కానీ అప్పుడు వాళ్ళు చెప్పారంటే అప్పుడు చెప్పారు 11 ఏళ్ళకి కదా, రోజు రోజుకు మారిపోవట్టే టైం. పడ్డాలో చెప్పారు బర్రెలు అవి అలా మోర్లు పడుతున్నాయి ఇల్లు దాటేటట్టు పడ్డాయని కూడా మా రైతన్న చెప్తున్నాడు. సో అట్లా అవన్నీ దృష్టిలో పెట్టుకుని చేయడం, తర్వాత పైప్ లైన్ వేయించడం, చెట్లు పెట్టడం, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు, సోదరుడు చెప్పిన చాలా విషయాలు రైతన్నకు సంబంధించి. మరి రైతు మంచుకుంటే వ్యాపారస్తులు మంచుకుంటాడు, వ్యాపారం ఉన్న కంటే మళ్ళీ రైతు మంచుకుంటాడు. ఎందుకంటే ఇటుకెళ్ళి తీసుకుపోయి మిరపకాయ నిజామాబాద్ అమ్ముకుంటే అచ్చడి సగం బిగువాడు ఎన్నో పట్టిస్తే పట్టిస్తుంది. నాకు బాగా అనుభవం ఎందుకంటే అంతర్గామంలో మనం పెద్ద ఎత్తున పసుపు మిర్చి ఇవన్నీ పండిస్తుంది కాబట్టి. మరి ఇక్కడ మన రైతు బజారు మూలకపడి ఉండే, ఆ మూలకపడి ఉన్న రైతు బజారు తప్పకుండా తెరిపేయాలని చెప్పి మా గౌరవ కౌన్సిలర్స్ మల్లికార్జున్ కావచ్చు, రాజు కావచ్చు, మా శేఖర్ కావచ్చు, గంగమ్మలు బండారనందరు చనిపోయాడు నిలబడ్డారు వీళ్ళంతా వట్టిగ్గాలే, జగను పూసరాణిలు ఇక్కడే ఉన్నారు, దాదాపు 10 మంది కౌన్సిలర్ పిట్టధర్మరాజు పట్టుబడితే అందరం కూడా సమిష్టిగా పనిచేసినాం. ఇవాళ రైతు బజార్ ఓపెన్ చేసినాం. ఎంతోమంది రైతన్నలు చెప్తున్నారు మబ్బులో పోయి బీరకాయలు అమ్ముకొని వస్తున్నాం, కాయగూరలు అమ్ముకొని వస్తున్నాం, లేదా కొనుక్కునే వాళ్ళు ఉంటే తక్కువ ధరకు మాకు దొరుకుతున్నాయని చెప్పి చెప్తున్నారు. ఎక్కడెక్కడికెళ్ళో హోల్సేల్ వస్తే ఇవాళ మంచిర్యాల, లక్ష్మీపేట్, ఖానాపూర్, జన్నారంకి లచ్చిడికెళ్ళి కొనుక్కొని పోతున్నారు. మొన్న ఓ పెద్ద రైతు చెప్తా ఉన్నాడు 900 రూపాయల క్వింటాల్ పచ్చిమాకెళ్ళి అమ్మాడు బూడిది అని. మన రైతే పేరు కూడా మల్లికార్జునకు చెప్పినాయి, ఊరికి పేరు చెప్తే మళ్ళీ ఆ పిల్లలు అనుకోదు ఇక్కడ రైతు. అంటే ఈ రకంగా మనకు ఒక అవకాశం వచ్చింది. అదే తమ్ముడు చెప్పాడు ఈ మార్కెట్ చేసినాం, ఆ మార్కెట్ చేసినాం, ఆ మార్కెట్ చేసినాం. అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందిన రైతన్నలు కళ్ళపల్లి చెరువు వానకాలం నిండి పొరుతోంది, తెగిపోయేటట్టు అవుతుంది, ఎండాకాలం ఎండిపోతుందని. D45 తూమ్, మీ అందరూ తెలుసు చెలిగల కాడ ఉంటుంది, దాన్ని తెరవాలంటే చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, కొట్లాటలేనాయి అని చెప్పారు. నేను అలకా నేను పోయినా చక్కగా నిలబడ్డా, ఇక నాది అంతరమైనా కింద సలిగంటోళ్ళైనా నా ముఖం చూసే వరకు వాళ్ళకి నేను ఎరక నేను అలాగెరక మర్యాదగా మాట్లాడి తూమ్ ఛాలెంజ్ చేయించినాం. ఎండాకాలం కూడా చెరువు నీడేటట్టు చేసినాం. అది తమ్ముడు మీ రైతన్నలు అందరూ కూడా తెలుసు. అంటే ఈ రకంగా నా వంతుగా మీ వాణిగా చేస్తూ మరీ పట్టణంలో కలిసిపోయింది. అదేమో తిప్పనపేట అయిపోయాయి, ఇది మన మున్సిపాలిటీలో కలిస్తేనే లాభం అవుతుందని చెప్పి ఒకటే ఒకసారి గెలిచినండి నేను శంకరపల్లి మున్సిపాలిటీలో కలిస్తే ఇలా మున్సిపాలిటీకి వెళ్ళి దగ్గర దగ్గర ఏం లేకుండా 2.5 కోట్ల రూపాయలు ఇవాళ నిధులు పెట్టినామని చెప్పి ఇంకా దాదాపు 40-50 లక్షలు ఇప్పుడు మంజూరై ఉన్నాయి. నా మంజూరైంది మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు జర రూల్స్ మంచిగా పాటించేటప్పుడు దీన్ని రైల్వే జోన్ కింద పెట్టింది, పర్మిషన్లు రాలేకుండా రోజు నాకు మా లక్ష్మక్క చెప్పిండే ఒకసారి తిప్పనపేట సర్పంచం, తర్వాత ఇచ్చిండ్రు. కానీ రూల్ కరెక్ట్గా మాస్టర్ ప్లాన్ చూస్తే ఇయ్యరాదు, అది కూడా తీయించేసిన. ఇవాళ మీరు హక్కుగా వాడు ఎవడనే పోని అంటే తెలవకుండా చేసిండ్రు, నిన్న కూడా చిన్న కూడా చెరువు కింద గట్టలే అదేదో ఉన్నది ఇంగ్లాండ్ ఇచ్చిండ్రు. సో అప్పుడు ఈ రకంగా ఉంటే ఆ జోన్ కూడా మార్పించిన ఇప్పుడు తమ్ముడి ఆజేస్తుంది. శంకులపల్లి విజయపూర్లో పర్మిషన్లు వచ్చే పరిస్థితి లేకుండే ఇండస్ట్రియల్ జోన్ అని, రైల్వే జోన్ అని, రైల్వే లైన్కి అక్కడెక్కడో ఉంటే కదా లింగంపడ కాడ ఉంటే గీడ రైల్వే లైన్ పోతున్నానని చెప్పి మన కైదమీద మున్సిపాలిటీలో చూపించారు, గ్రామ పంచాయతీలో చూపించారు. చూపించే వరకు కొందరు పర్మిషన్లు రాలే, ఇక చూసి చూడనట్టు ఇచ్చిన వాళ్ళని నడిచిపోయినాయి. ఈ రకంగా మీరు గెలిపించిన నేను చాలా దృష్టి పెట్టినాం. ఇంకా ఉన్నాయి సమస్యలు మీరు చెప్పినారు, ఏదైనా ఒకసారి కాదు, పోయినసారి ఒకటేసారి గెలిచిన నేను, ఆ గెలిచినాక ఇంత కరోనాతోటే పోయింది, రెండోసారి గెలిచిన ప్రభుత్వం రాని పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వారి మంత్రుల్లో కొందరు పిలిచి కలిసి పనిచేద్దాం రా సంజయ్, నీకు అన్ని విధాల అభివృద్ధికి మేము అండగా ఉంటామన్నారు. అన్నమాట ప్రకారం
ఇవాళ మన ప్రాంతం నుంచి దగ్గర 100 మందికి ఇటీవలకి ఈ 3-4 వాడకట్లు చూస్తే 500 మందికి వచ్చింది. అంటే 2500 మంది పోయి అక్కడ ఉంటారు. మరి వాటి కోసం దగ్గర 35 కోట్ల రూపాయలు మంజూరు చేసారు. ఒక 31 కోట్లు పాత దుట్ట కూడా కొంత క్లియర్ చేశారు. జగిత్యాల పట్టణానికి సంబంధించి కూడా 25 కోట్ల రూపాయల నిధులు మనం రిలీజ్ చేయించుకు వచ్చిన పాతవి కూడా ఒక 9 కోట్ల యూనిటాల కొంత బిల్లు ఇప్పించడం, అవి కూడా పనులు ప్రారంభం చేస్తాం. అంటే ఈ ఊర్లో ఏ వాడకట్టు చూసినా మళ్ళా ఒక 50-50 లక్షల రూపాయల పనులు అవుతాయి. మీరు ఒక్కసారి అంతకుముందు 5 ఏళ్ళు ఎప్పుడన్నా చూస్తే, నేను రాకముందు ఇవి చూస్తే 5 ఏళ్ళలో 20 లక్షల పనులు చేసిన కూడా ఉండరు. అటువంటిది ఒక 1 కోట్ల రూపాయల పనులు మనం ఈ సందర్భంలో చేసినాం. ఎన్ని చేసినా కానీ మీకు గుడి కావాలని ఉంటుంది దగ్గరికే, శ్మశానం కావాలని ఉంటుంది దగ్గరికే. తప్పకుండా మీ అందరు ఆశీస్సులతో గెలిచిన నేను, నా కూడా అంజన్ అంటే బాగా మా నాన్న పేరే హనుమంతరావు. హనుమంతరావు హనుమంత అంటే హనుమంతుడే. మా ఇంటి దేవుడే కొండగట్టు. నా ఎంటికలు తీసేది అక్కడ. మీరు అన్నారు మీరు ముందర వాడుని కొంత టైం పడుతుంది. ఇప్పుడు రోడ్లకు మోడ్లకు వీటికి తీసుకొచ్చిన పైసలు, తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, కొండా సురేఖ గారు మన దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు, అతడు కూడా మాట్లాడతా. కొంత అవసరం పడితే నేను కూడా మీతో చేయగలుగుతా. ఎందుకంటే దైవ కార్యక్రమం అది ఉన్నది మీ ఆలోచన. శ్మశాన వాటిక విషయంలో స్థలం వివాదం ఉన్నది. వాస్తవానికి అయితే దగ్గరనే ఉన్నది, కానీ ఇక మా వాడకట్టు మీ వాడకట్టు అని ఎనకటి పంచాయతీలు ఉంటాయి. ఆ పంచాయతీలు చెప్తే నా పని పంచాయతీలు చెప్పుడుకే అయినది. సో ఆ విషయంలో కొంత మీరు కూడా పెద్ద మనసుతోటి పెద్దలు ఇక్కడ ఆలోచన చేయాలి. ప్రభుత్వ భూమి ఏదైనా ఉంటే తప్పకుండా దాన్ని సర్వే చేయించి చేయిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన రైతు బిడ్డ, మొదటిసారి ప్రభుత్వం వచ్చింది, అందరూ కూడా ఇక్కడ ఉన్న రైతన్నలు గుర్తుంచుకోవాలి. మీడియా ద్వారా కూడా మిగతా రైతులకు తెలియాలి. గతంలో మనం రైతులకు చేసినప్పుడు అప్పుడు నేను ఉన్న ప్రభుత్వంతో, ప్రభుత్వం వచ్చినాక 4 ఏళ్ళకు మనం రైతు బంధు మొదలుపెట్టాం, తెల్లారంగానే మొదలుపెట్టలే. రుణమాఫీ చేయాలంటే 5 ఏళ్ళు పట్టింది, తాపకింత. కానీ ఇది ఏడాదే కాలేదు, అయ్యో ఏమాయని చెప్పి మొత్తం 30 దాడి లెక్క చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. రైతు బిడ్డ, రైతులకు ఎక్కడ కూడా నష్టం చేయరు. ఖచ్చితంగా రైతు బంధు కూడా వస్తుంది, రైతు రుణమాఫీ కూడా అవుతుంది, ఒకటి ఇంకొకటి తప్పకుండా జరుగుతాయి. ప్రజల సహకారం ఉండాలి. మళ్ళీ కూడా మర్చిపోవద్దు, గత ప్రభుత్వంలో రైతు బంధు ప్రభుత్వం వచ్చాక ఒక 4-4.5 ఏళ్ళకు ఎలక్షన్ల ముందు మొదలుపెట్టాం. రుణమాఫీ వరకు 4.5 ఏళ్ళు పట్టింది. కాబట్టి కొంత రైతులందరూ కూడా ఎవరెవరో ఏదో చెప్పగానే అనవసరంగా వేరే రకంగా అనుకోకండి. ఇవాళ 24 గంటల కరెంట్ అంతకుముందు ఎట్లిచ్చారు అట్లనే ఇస్తున్నాం, కాలువలు అట్లనే నింపుతా ఉన్నాం, జగిత్యాల ప్రాంతానికి నిధులు తీసుకొచ్చినాం. మొన్ననే తమ్ముడు చెప్పినట్టు ఆ రైల్వే కాదు, మనకు ఎదురుగానే మహిళా డిగ్రీ కళాశాల ఉంటుంది, 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొచ్చిన 5 కోట్ల రూపాయలు. సో ఎప్పుడు కూడా ఈ నిరంతర ప్రక్రియ నడుతూనే ఉంటుంది. మన యువత కూడా ఉన్నారు ఇక్కడ, మీ పిల్లలు ఎప్పటికీ వ్యవసాయం చేయలేరు, దుబాయ్ మస్కట్ పోతుంది, ఆడపోయి వట్టి కూలి పనికి చనిపోయి అపలపాలు అవుతున్నారు. ఇవాళ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ అంటే ITI, డీజిల్ మెకానిక్ కానీ అట్లాంటి అడ్వాన్స్డ్ అంటే మంచి మెలకువలతో నేర్చుకునే విధంగా యువత చదువుకున్న వాళ్ళు వ్యవసాయం దిక్కు పోని వాళ్ళ కోసం మనం ఇవాళ టిఆర్ నగర్లో 5 కోట్ల రూపాయలతో కడుతున్నామని చెప్పి సందర్భంగా ఉన్ననే జాగ్ అయింది, పని అంత సాఫ్ అయిపోయింది. 2-3 రోజుల్లో మా చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరం పోయి అది కూడా భూమి పూజ చేస్తాం. స్కిల్ యూనివర్సిటీలో యువతకు కూడా తప్పకుండా 100% గ్యారంటీ ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ రకంగా విద్య పైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంత పొద్దున్నే ఇక్కడున్న మా రైతాంగం, అక్క చెల్లెళ్ళు, యువత పెద్దలు అందరూ వచ్చినందుకు పేరు పేరున అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.